చందమామ కథ. పంది తమ్ముడు. అనగనగా ఓ అబ్బాయి. ఆ అబ్బాయికి శుభ్రంగా ఉండటం చాతే కాదు. ఒంటి నిండా మురికి, చొక్కా నిండా సిరామరకలు. ఎంత మంచి గుడ్డలు వేసుకున్నా క్షణంలో తోళ్ళయ్యేవి. సరిగ్గా మొహం కడుక్కోడు, నీళ్లు అసలే పోసుకోడు. ఒకరోజు వాడి గదిలోకి ఒక దేవత వచ్చింది. చూడు నీ గది ఎట్లా ఉందో, నేల నిండా దుమ్ము, ఎక్కడ చూసినా పుస్తకాలే, పక్క బట్టల నిండా కాళ్లతో తొక్కిన బురద. చీచి, నీ గది బాగు చేయాలి, నువ్వు కాసేపు బయటికి వెళ్ళి నీ అన్నతో ఆడుకో అన్నది దేవత. నాకు అన్న లేడు అన్నాడు అబ్బాయి. లేకేం, ఉన్నాడు, నీకింకా తెలియదుగామోలు. నీకు వాడు తెలియకపోయినా వాడికి నువ్వు తెలుసులే, బయటికి పోయి దొడ్డి వాకిట్లో నిలబడు, వాడే కనిపిస్తాడు అన్నది దేవత. అన్నీ అబద్ధాలే అంటూ అబ్బాయి దొడ్లోకి వెళ్ళి వాకిట్లో నిలబడ్డాడు. కాసేపట్లో పక్కనున్న చెట్ల మీద నుంచి ఒక ఉడత అబ్బాయి పక్కగా వచ్చింది. ఉడత ఉడత, నువ్వేనా మా అన్నవు అన్నాడు అబ్బాయి. ఇంకా నయం, నేను చూడు ఎంత శుభ్రంగా ఉన్నానో, నా గూడు చూడు, నా పిల్లలు చూడు, మేము నీ మాదిరిగా మురికి సహించం అని ఉడత చెంగున ఎగిరిపోయింది. మరి కాసేపటికి గెంతుకుంటూ ఒక గోరింక వచ్చింది. గోరింక గోరింక, నువ్వేనా మా అన్నవు అన్నాడు అబ్బాయి. నాకేం కర్మం కాలింది నాయనా, నేను చూడు నిక్షేపంలాగున్నాను, నా ఒంటి మీద ఎక్కడన్నా ఒక్క నిరసు మట్టి చూపగలవు అంటూ కోపంగా ఎగిరిపోయింది గోరింక. ఇంకాసేపటికి అక్కడికి ఒక పిల్లి వచ్చింది. పిల్లి పిల్లి, నువ్వేనా మా అన్నవు అన్నాడు అబ్బాయి. చాలే, మంచి మాట అడిగావు. ఉదయం లేచి ఇప్పటికి 6 సార్లు ఒళ్ళంతా శుభ్రం చేసుకున్నాను. నువ్వు నా తమ్ముడి వంటే ఎవరైనా నవ్విపోతారు అంటూ పిల్లి తోక ఆడించుకుంటూ తన దారిన పోయింది. ఆ తర్వాత దొడ్డి వాకిలి ముందుగా ఒక పంది పోతూ ఉంది. దాని ఒంటి నిండా చేతి మందాన బురద అట్టకట్టి ఉన్నది. అబ్బాయికి పందిని పలకరించబుద్ధి కాలేదు. దాన్ని చూస్తే అసహ్యం వేసింది. అబ్బాయి పలకరించకపోయినా పందే ఆగి, ఏం తమ్ముడు అని అబ్బాయిని పలకరించింది. నేను నీ తమ్ముణ్ణి కాను పో అన్నాడు అబ్బాయి. కాకేం, అచ్చంగా నువ్వే నా తమ్ముడివి, మనకు పోలికలు తెలియటం లేదా? ఆ గోడ కింద చక్కని బురద ఉంది, పోయి పొరలాడుదాంరా అన్నది పంది. చిచి, నేను బురదలో పొరలాడను అన్నాడు అబ్బాయి. ఎవరికి చెబుతావు, చూసేవాళ్ళకి కళ్ళు లేవనుకున్నావా? నాతో వచ్చావంటే నాకు పోసే కుడిదిలో నీకు కూడా భాగం ఇస్తాను అన్నది పంది. నాకు కుడిది వద్దు అంటూ అబ్బాయి ఏడవసాగాడు. ఇంతలో దేవత బయటికి వచ్చి, నీ గదంతా చక్కగా చేసి పెట్టాను, దాన్ని పాడు చేశావంటే జాగ్రత్త, ఇంతకు నువ్వు మీ పంది అన్న వెంట పోతావా, నా వెంట లోపలికి వస్తావా అని అడిగింది. నీ వెంటే వస్తున్నాను అంటూ అబ్బాయి దేవత చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. వెళ్ళు, కుడితి నాకే ఆదా అని గోన్రిస్తూ పంది వెళ్ళిపోయింది. కథ సమాప్తం.